सबक नमस्कारम। जय जवान, जय किसान, जय जवान, जय किसान, जय कांग्रेस। राजीव रैत भरोसा यात्रा पेर मीद भारत देश చట్టాలను ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి రైతు వ్యతిరేక అంశాలను వెంటనే ఉపసంహరించుకొని రైతులకు సరైన విధంగా నిర్ణయాలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు యువ నాయకుడు ఫిబ్రవరి 7 నుంచి నేటి వరకు దాదాపు 147 కిలోమీటర్ల పాదయాత్ర రైతుల పక్షాన చేసినటువంటి సందర్భంగా జరుగుతున్న ఈ సభలో వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా। ఈ రోజు ఈ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారిని దేశంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఒకటే మాట ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తల పక్షాన ఇక్కడికి వచ్చేటటువంటి మీ అందరి పక్షాన సవాల్ చేస్తా ఉన్నా। చంద్రశేఖర్ రావు గారు నిజంగా మీరు మగారైతే మల్లక్సర నిజంగా మీరు మగారైతే మీరు ఎత్తివేస్తామన్నటువంటి కొనుగోలు కేంద్రాలు ఒక్కసారి ఎత్తివే చూడొచ్చేస్తాను। ఇయాల కాంగ్రెస్ కార్యకర్తలు రైతుల ప్రజలు ఏం శాస్త్రి చెప్తారో చూపెడతాం। అదే విధంగా నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్నటువంటి మొత్తం అనేక వ్యవస్థల్ని ప్రైవేటీకరణ చేసినటువంటి సందర్భంగా ఇలా ఒక్కటే ఒక్కటే వ్యవసాయం మిగులుందని దాన్ని కూడా ఆదాని అంబానికి అప్పచెప్పేటువంటి కుట్రలో రాహుల్ గాంధీ గారు ముందు నుంచి కూడా దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల అంశాన్ని వ్యతిరేకిస్తుంటే మొండిగా దొడ్డిదారిన బిల్లు పాస్ చేసుకొని ఈ యొక్క బిల్లును ద్వారా ఆదాని అంబానికి వ్యవసాయాన్ని అప్పచెప్పాలని చూస్తా ఉన్నాడు। మీరు చూడండి, ఢిల్లీలో చలి బొక్కలు కొరికే చలి ఉంటుంది, మామూలు చలి కాదు। అటువంటి చలిలో 90 రోజులుగా దేశానికి అన్నం పెట్టే రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఉంటే ఒకసారి వాళ్ళకేమో రాజకీయ పార్టీల కుట్ర, ఒకసారి బ్రోకర్లు దళారులు ఇలా విదేశీ కుట్ర అనేటువంటి విధంగా ఆ ఉద్యమాన్ని అణిచివేసేటువంటి ప్రయత్నం చేస్తున్న మోడీకి దేశవ్యాప్తంగా రైతులు మద్దతున్నారనేటువంటి ఒక అంశమే ఇలా జరుగుతున్నటువంటి సభ ఈ పాదయాత్ర రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పాదయాత్ర। దయచేసి ఒకరే చెప్తాను, ఇలా కాంగ్రెస్ పార్టీ అన్నది కూడా రైతులకు అండగా ఉంది। కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ఏ కార్యక్రమం తీసుకున్నా రైతులంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే రైతులు। మనకు తెలుసు, ఎద్దేసిన రాజ్యం ఇంకా చెప్పలేదు అంటేనే అది రైతర్షన రాజ్యం ఇద్దర్శన వ్యవసాయం అన్నాడు కూడా బాగుపడదు। ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా అదేవిధంగా కొనసాగుతుంది కాబట్టి నేను ఒకటే చెప్తా, రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా వేదిక మీద పెద్దలు రైతులకు ఇలా ఆసరగా బాధ్యతగా మేము ఉండమనేటువంటి ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఈ సందర్భంలో మరొకసారి పాదయాత్ర సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ మరొక్కసారి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా చంద్రశేఖర్ రావు గారు మీరు రైతులకు సంబంధించిన విషయంలో మరొక్కసారి ఆలోచన చేయండి। రైతులకు అన్యాయం చేస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు ఢిల్లీ నుంచి గల్లీ దాకా అనే దానికే నిదర్శనం ఈ పాదయాత్ర తెలియజేస్తూ మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను।